విజయవాడలో మంత్రి దేవి నేను ఉమా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. రాష్ట్రకి ఆనాటి సూత్రధారి ప్రధానంగా కుట్రలకి కుతంత్రాలకు పాల్పడ్డ వ్యక్తి జయరాం రమేష్. 4 సంవత్సరాలు అడ్రస్ లేని వ్యక్తి ఈరోజు తెర మీదకి వచ్చి పోలవరం ప్రాజెక్టు ఎందుకు చేస్తున్నారు, పోలవరం ప్రాజెక్టు మేము ముడుగులు తీసుకుచేస్తున్నామని చెప్పి బాధ్యత రాజ్యాన్ని గడ్డంలో బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నాడు, దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇవాళ పోలవరం ప్రాజెక్టు పనులు పరిగెడతా ఉంటే పట్టుకోలేకపోతా ఉన్నారు, వరలేకపోతా ఉన్నారు. అడ్డం పడాలని కుట్రల కుతంత్రాలతో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మాకు ఉడుకులు అందాయంట, మేము విదేశాల్లో తీసుకున్నామంట, అంటే పచ్చకమ్మరిలాడికి లోకం అంతా ఆ విధంగా ఉన్నట్టు వీళ్ళు అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయి దశాబ్ద కాలం ఢిల్లీలో రాష్ట్రంలో పెత్తనం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి నాశనం చేసి రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విడదీసి ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా వ్యవహరించి మేము అది చేసాం ఇది చేసామని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా జయరాం రమేష్ని, ఏడు ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్ భూభాగంలో మీరు ఎందుకు కలపలేకపోయారు? ఎందుకు ఆ రోజు మీరు ఆర్డినెన్స్ పాస్ చేయించలేకపోయారు? 2 రాష్ట్రాల్లో లబ్ధి పొందాలనే దుర్మార్గమైన కుట్రతో మీరు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేశారు. అటువంటి అన్యాయాన్ని సరిదిద్దుకొని 7 ముంపు మండలాల్ని మన భూభాగంలో కలుపుకొని పోలవరం ప్రాజెక్టు పనుల్ని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తిస్తా ఉంటే 4 ఏళ్ళు ముద్దు నిద్రపోయి ఇవాళ నువ్వు ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు బాధ్యత రాజ్యంగా మాట్లాడుతున్నావు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ పోలవరం ప్రాజెక్టు పనులకి అడ్డం పడాలని కూడా మీరు ఈ విధమైన దుర్మార్గమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇన్ని కష్టాల్లో కూడా ఇన్ని ఇబ్బందుల్లో కూడా పోలవరం ప్రాజెక్టు పనులు ఆగకుండా పనులు పరిగెత్తిస్తా ఉంటే ఇవాళ హెడ్వర్క్స్ కూడా కాంక్రీట్ పనులు కూడా ఏదైతే 30 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అయ్యాలో అవన్నీ కూడా రేపు డిసెంబర్ కల్లా పనులు పూర్తి చేయాలి, గేట్లు మరి ఎరెక్ట్ చేయాలి. ఆ విధంగా 2019 కల్లా పనులు పూర్తి చేయాలని ఒక పక్కన మేము పరిగెడతా ఉన్నాం. అదేవిధంగా 3 విభాగాలకు సంబంధించి ఇటు రెవెన్యూ విభాగానికి సంబంధించిన అధికారులు, ఇంజనీరింగ్ సంబంధించిన అధికారులు, అట్లాగే మా రెసిడెంట్ కమిషనర్ ఆ ఏపీ భవన్ అధికారులు కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులతో ఎప్పటికప్పుడు కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో ఈ రివైజ్డ్ ఎస్టిమేట్ కూడా ఫాలోఅప్ చేసుకొని రావాల్సిన డబ్బులన్నీ కూడా 3600 కోట్లు తీసుకురావడం జరిగింది. ఇంకో 1000 కోట్లకు సంబంధించిన బిల్లులన్నీ కూడా ఫాలోఅప్ చేసి పంపించడం జరిగింది. ఈ 2222 కోట్లకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మా రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడి ఆ డబ్బులు విడుదల చేయించుకోవడం ఒక కార్యక్రమం, రివైజ్ ఎస్టిమేట్ అది ఫాలోఅప్ చేసి ఆ సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు అడిగే కొరిసరికి కూడా ఆన్సర్ చేస్తూ మేము పనులు పరిగెత్తిస్తా ఉంటే ఇవాళ జయరాం రమేష్ నిరాధారంగా అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్నాడు. ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇవాళ 5 కోట్ల మంది తెలుగు ప్రజల ఆకాంక్ష పోలవరం ప్రాజెక్ట్ 2019 కల్లా పూర్తవ్వాలని, జాతీయ ప్రాజెక్టుగా ఈ పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిగెత్తించడానికి సోమవారం పోలవరంగా చేసుకుని ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ప్రాజెక్ట్ సైట్కి రావటం, దాంట్లో భాగంగానే రేపు
పోలవరం ప్రాజెక్టు సందర్శన, అదేవిధంగా 28 ప్రాజెక్టులు జాతికి అంకితం చేయాలని ఒక బాధ్యత తీసుకొని 28 ప్రాజెక్టుల్ని ఆయన మరి ఈ విధంగా ఒక బాధ్యతతో ఆ ప్రాజెక్టులన్నీ కూడా పరిగెత్తిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా రేపు బుట్టాయిగూడెం దగ్గర